జ్ఞాపన వీరుడు అంతేకాదు, చాలా సంవత్సరాలు ఇస్రాయేల్ మొత్తానికి రాజులు లేనప్పుడు తానే న్యాయాధిపతిగా వ్యవహరించిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజుగాను అండ్ ప్రవక్తగా కూడా పనిచేసినటువంటి వాడు, న్యాయాధిపతిగా ఉన్నవాడు సొలొమోను. సొలొమోనా సమూయేలు? ప్రియదరా, సొలొమోను కూడా రాజు ప్రవక్తలే, కానీ అన్నగన్నది సమూయేలు. ఎందుకు ఈ విషయం ఇంతగా చెప్తున్నానంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం, మీ ఆనందం కోసం, మీ ఎంజాయ్ కోసం, మీ బిల్డప్ కోసం, పచ్చిగా చెప్పాలంటే మీ ఎత్తుల కోసం అడిగి జాబ్ ఉంది. నాకు జాబ్ లేదు బ్రదర్, చాలా చండాలంగా అనుకుంటున్నారు. జాబ్ రావాలి బ్రదర్, రావాలి బ్రదర్. ఎందుకు చండాలంగా అనుకోకుండా ఇడి కూడా జాబ్ వచ్చింది అనుకోవాలని? నువ్వు అడగాల్సింది అది కాదు, నువ్వు అడగాల్సింది అది కాదు. దేవా, ఒకప్పుడు తెలియక ఇవన్నీ అడుక్కున్నాను నేను, ఎత్తుల కోసం, జనాల కోసం, మెప్పు కోసం, గొప్ప కోసం, నా భోగాల కోసం, లైఫ్ని ఎంజాయ్ చేయటం కోసం ఒకప్పుడు అడిగా, ఇంకా అడగను. ఇప్పుడు ఇప్పుడు రోగం తగ్గాలని అడుగు, తప్పు లేదు, కానీ నీ భోగం నిమిత్తమా రోగం తగ్గాలి? మరెందుకు? దేవా, నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు బ్రతుకుతా. చెప్పు చెప్పు, ఇందాక రోగాలతో ఉన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తమని ఎత్తారు చేతులు? చెప్పు, ఎందుకు తగ్గాలి రోగం? నాకు నలుగురు పిల్లలు అన్నయ్యా, ఈ రోగంతో నేను పోతే గతి ఏంది అన్నయ్యా? బతికితే వాళ్ళకి అంకితం చేస్తావమ్మ జీవితం? తప్పులేదమ్మా, వాళ్ళని నీవు పోషించవచ్చు, కానీ దేవుని ముందు నువ్వు అడగాల్సిన విషయం ఏంటంటే, నా నలుగురు పిల్లలు, లేకపోతే నా ఐదుగురు పిల్లలు, లేకపోతే నా ముగ్గురు పిల్లలు, నా ఇద్దరు పిల్లల కోసమో కాదు తండ్రి, నీ పిల్లలందరి కొరకు బ్రతకడానికి ఇదిగో నాకు ఆయుష్ని పొడిగించు, నాకు ఆరోగ్యం ఇవ్వు, ఆరోగ్యం స్వస్థపరచు, స్వస్థపరచు. నిస్వార్థంగా నేను అడుగుతున్నా, నీ పిల్లల విషయంలో నేను బాధ్యత కలిగి ఉంటా, విజ్ఞాపన పర్రాలుగా ఉంటా, ప్రార్థనా పర్రాలుగా ఉంటా, ప్రార్థనా సేవ చేస్తా, పరిచర్య చేస్తా, లేకపోతే సువార్త ప్రకటిస్తా, ఏదో ఒకటి నీ పని చేస్తా తండ్రి, లేకపోతే భక్తుల ప్రసంగాలు చక్కని పుస్తకాలుగా మార్చి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తా, సువార్త కరపత్రాలు రాస్తా. ఏసయ్యా, నీ పని చేస్తా, నీకోసం నా శేష జీవితం ఖర్చగునట్లు నాకు ఆయుష్కాలం పొడిగించు, నీకోసం బ్రతుకుతాను నువ్వు, బ్రతుకుతాను నువ్వు. అది అడగమంది ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 4:2 నుంచి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక అవి మీకు దొరకటలేదు. ఎంతమంది క్లియర్గా అర్థమైందండి? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకాయి దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. ముందేమో అవిశ్వాసమును బట్టి అసలు దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి దొరకట్లేదు. ఒకవేళ విశ్వాసంతో దేవుణ్ణి అడిగినా, అడిగిన దానిలో ఆంతర్యం ఏంటంటే దురుద్దేశం, మీ భోగాలు, మీ ఆనందం, మీ హెచ్చింపులు, మీ డాబు దర్పాలు. పక్కన అన్యులు అన్నయ్య 3 స్టేర్లు కట్టారు, మనం దేవుని పెట్టాం, మనం తక్కువ ఏంటన్నయ్య? 4 పర్మిషన్ కూడా తెచ్చా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఇచ్చారు, 4 స్టేర్లకు ఇచ్చారు. మన దేవుని పెట్టలో వాళ్ళకి మనం ఎందుకు తగ్గాల? ఆహా, బిల్డప్. సరే, 3 స్టేర్లు పైన 3 స్టేర్లు నువ్వు వాడుకొని కింద స్టేర్ కలిసి ప్రార్థనకి ఇస్తావా? అంటే అన్నయ్య ఇంట్లో కష్టమైతులే అన్నయ్య, ఇంకెందుకు రా నాయన, మరి ఆ 4 స్టేర్లు కొంప, కనీసం పైదాన్ని ఇస్తావా, అడుగుదాన్ని ఇస్తావా, మజిలో దాన్ని ఇస్తావా? అంటేనే మనం చర్చలేదన్న కానుకేద్దాం, మన 4 స్టేర్లు ఇల్లు ఏం చేసుకుంటా, లిఫ్ట్ పెట్టుకోవాలి లేకపోతే ఎక్కలేసావాలా? మీరు అడిగినందు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, మీ హెచ్చింపుల కోసం, ఇతరులతో కంపేర్ చేసుకొని బిల్డప్ కోసం. ఎవరెవరు ఈ దరిద్రంలో ఉన్నారో సరి చూసుకోండి, చూసుకొని ప్రార్థన చేయండి. చేసి అడిగేది దేవుని నిమిత్తం, దేవుని మహిమ నిమిత్తం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం. నువ్వు బిడ్డలను అడుగుతావో, రోగం తగ్గమని అడుగుతావో,
దేవుడు చేయగలడు. నువ్వు ఊహించిన దానికంటే బలమైన కార్యాలు చేయగలడు, బలమైన కార్యాలు చేయగలడు, సమృద్ధినియగలడు, సమృద్ధినియగలడు. కానీ గుండెల్లో ఆశ ఉండాలా? నన్ను ఆశీర్వదించు తండ్రి, బాగా తిని ఇంకా డబల్ పెరుగుతానని కాదు. ఇప్పటికి 75 ఉన్నా నయ్యా ఇంత బాగా ఆశీర్వదించు, శుభ్రంగా తిని 150 అవుతా తండ్రిని కాదు. అనేకులకు చేయాలి ప్రభు, అనేకులకు చేయాలి ప్రభు, అనేకులకు ఇవ్వాలి ప్రభు, అనేకులకు ఇవ్వాలి ప్రభు, అనేకులను ఆదుకోవాలి తండ్రి, ఆదుకోవాలి, అనేకులకు సాయం చేయాలి తండ్రి, సాయం చేయాలి, నన్ను బట్టి అనేకులు దీవించబడాలి తండ్రి, అనేకులకు ఆదర్శంగా ఉండాలి తండ్రి. నా కళ్ళ ముందు అనేకులు బాధితులు, ఎంతోమంది ఇబ్బందులు. నేను అడిగానండి, నేను ఏడ్చా దేవుని ముందు, దేవుడు నాకు గుర్తుంది, ఎన్నోసార్లు ఏడ్చాను నేను. కొంతమంది నా దగ్గరకు వచ్చి సహాయం అడిగితే కనీసం కొంతైనా చేయలేకపోయిన స్థితిలో నేను ఉన్నానయ్యా అని నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ప్రార్థనలో ఏడ్చుకున్నా. కనీసం కానుక వేయడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు తండ్రి. దేవుడు నా కృప చూపి బ్రిక్స్ వ్యాపారం చేయడానికి నాకు ద్వారాలు తెరిచాడు దేవుడు. బ్రిక్స్ వ్యాపారం చేశా, సిమెంట్ బ్రిక్స్. పెట్టుబడి అయితేనే, అసలు అయితేనేమి, లాభం అయితేనే ఎప్పుడు ఈ జేబు నుండి ఈ జేబు నుండి డబ్బులు ఉండేవి. ఇంకెవరు వచ్చి అడిగినా సరే, ఇప్పుడు లేవని లేదుగా, ఉన్నాయిగా ఇచ్చేవాడిని. దేవుడు ఇచ్చి టెస్ట్ చేశాడు, ఈడు ఇస్తాడో ఈడని. ఈ జేబు నిండా ఈ జేబు నిండా పైసలు ఫుల్గా ఉండేవి, పెట్టుబడి కానీ లాభం కానీ. పెట్టుబడిలో కూడా ఇచ్చేవాడు ఆయనే చూసుకుంటాడు. నా దేవుడు నమ్మదగినవాడు, చేశాడు సహాయం ఆయన, చేశాడు సహాయం ఆయన. గుండెల్లో ఆశ 10 మందికి ఇవ్వాలని నా సమాజం సాక్ష్యం ఇచ్చింది. నేను ఎచ్చులు పడట్లా వెళ్ళి అడుగు సమాజంలో, శాలేమన్న చేశాడా అని సాక్ష్యం ఇచ్చింది. ఇక్కడ అడుగు, ఈ సమాజం ఇప్పుడు ఇప్పుడు అడుగు. తినేవాడన్న కృతజ్ఞత హీనుడై ఉంటే తప్ప, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి. అవును, అనేక మందికి అక్కడ ఆహార సమృద్ధి ఉంది. అంత పొదుపుగా కొట్టమని నేను అడిగానా? ఏమయ్యా అవసరం లేదులే, దేవుని కృతజ్ఞతలు చెల్లితే అంతే చాలు. ఇది నా బిల్డప్ కోసం చెప్పట్లా, మనం అడిగే దానిలో ఈ పాయింట్ పట్టుకుంటున్నాడు, అక్కడ కేసు రాస్తున్నాడు. అది ఇప్పుడు నువ్వు అడుగుతున్నప్పుడే అసలు లోపల ఉద్దేశం ఏందనేది మేము ముందు పరిశీలన చేసుకొని, ఇది మన కోసమా తన కోసమా? దేవుడు తన కోసం అని గుర్తించాడు అనుకో, ఆమేన్ అంటాడు. మన కోసం అనుకో, కాస్త ఆగు అంటాడు. కాబట్టి పిల్లారా, మొట్టమొదటి విషయం చెప్పాను, బలవంతుడే దేవుడు, శక్తివంతుడే, కానీ మన అవిశ్వాసము చేత దేవుని కార్యాలు పొందలేకపోతున్నాం. ఓకే, మనం ఏ స్థాయిలో ఆ నదికి, నది నుంచి మనకు సరఫరా ఏర్పాటు చేసుకుంటామో ఆ స్థాయిలోనే మనకు అందుద్ది, అంతకు మించి అందదు అనేది మొదట స్పష్టపరిచాం. రెండవది, ఎందుకు అందుకోలేకపోతున్నాం? అవిశ్వాసము చేత, సోమరితనము చేత, అల్ప సంతోషము చేత ఆగిపోతున్నామని. ఓకే, మూడవది, అడిగిన దేని నిమిత్తం అడిగితే సంతోషంగా ఇస్తాడు ఆయన అంటే, మన కోసం కాదు ఆయన మహిమ కోసం అడగాలి. ఆయుష్ అడుగుతున్నావు, అడుగు. ఎందుకు బతకాలనుకుంటున్నావు? ఆరోగ్యం అడుగుతున్నావు, అడుగు. ఎందుకు స్వస్థత కోరుతున్నావు? సమృద్ధిని అడుగుతున్నావు, అడుగు. ఎందుకు సమృద్ధి కావాలనుకుంటున్నావు? సంతానాన్ని అడుగుతున్నావు, అడుగు. ఎందుకు సంతానాన్ని కోరుతున్నావు? ఎవరి కోసం? నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నావా? పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళకి దేవుని కూర్చున్న భయభక్తులు నేర్పుతున్నావా? మొక్కై వంగనది మానై వంగుతుందా అని ఉంది పెద్దల మాట. పసిప్రాయంలోనే వాళ్ళకి దేవుని ప్రేమ, దేవుని వాక్యం, దేవుని బీజాలను నాటుతున్నావా? చిన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది పిల్లలు, పెద్ద అయిన తర్వాత భ్రష్టులు అవుతారు. నేను చెప్తున్నా, వాళ్ళకి చదువు విషయంలో ఎంత కేర్ తీసుకుంటావో, వాళ్ళ ఫ్యూచర్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటావో, అంతకంటే ఎక్కువ కేర్ వాళ్ళ భక్తి విషయంలో నువ్వు తీసుకోవాలి. తల్లి తండ్రి ఇద్దరికి చెప్తున్నాను, పిల్లల విషయంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి, ముఖ్యంగా దేవుని విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఇచ్చే డబ్బు కంటే కూడా నువ్వు సరిగ్గా వాళ్ళకి దేవుణ్ణి ఇవ్వగలిగితే
దేవుని పాత్రలు అవుతారు, దేవుని పాత్రలు అవుతారు, సమాజానికి దీవెనకరమైన పాత్రలు అవుతారు, పాత్రలు అవుతారు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీరు అడిగింది మీరు పొందలేకపోతున్నారు అన్నాడు. ఈరోజు మనం దేవుని అడుగుదామా? విశ్వాసంతో అడుగుదాం. కొద్ది గొప్ప కాదు, విస్తారంగా అడుగుదాం. కానీ ఎందు నిమిత్తం? యా, నేను అడిగాను, ఆయన నాకు ఎన్నో చేశాడు, మీరు అడగండి. అడిగే దానిలో పాయింట్ ఇది, లే మోకాళ్ళ మీదకిరా, ఇదిగరా, లే మోకాళ్ళ మీద, మోకాళ్ళ మీదకి వద్దాం, అందరం కలిసి మోకాళ్ళ మీదకి వద్దాం. ముగింపు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు అడిగినట్టు ఉండకూడదు మా వ్యవహారం. బలవంతుడైన దేవుని దగ్గర బలమైన ఎదురు చూడాలి. పిరిగితనంతో కొంతమంది వెనక దగ్గుతారు. 4వది ఇది. భయం, 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 భయం. కొంతమందికి సిగ్గు, కొంతమందికి సిగ్గు, కొంతమందికి భయం, కొంతమందికి భయం. దేవుని కొరకు శూర కార్యాలకు తలపట్టడానికి, తలపట్టడానికి, దేవుని కోసం గంభీరంగా నిలబడటానికి పిరిగితనం కొంతమందికి. మారు మనసు పొందుతాం, మారు మనసు పొందుతాం. ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవా నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. విత్ రిఫరెన్సెస్, లేఖనాలు చూపించి మరి నన్ను హెచ్చరించినందుకు నీకు వందనాలు. నేను అవిశ్వాసిగా ఉండను, అల్ప సంతోషాలతో తృప్తి చెందను, పిరిగి పందలాగా వెనక్కి తగ్గను, సోమరితనంతో ఒళ్ళు దాచుకోను. నిజమే, అబ్రహాము నిజంగా నువ్వు చెప్పినట్టు సంచరించకపోతే అది పొందగలిగేవాడు కాదేమో. నిజమే, నువ్వు హెచ్చరించినట్లు విశ్వాసంతో నోవా ఓడ కట్టకపోతే జలప్రళయంలో తాను నశించేవాడేమో. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా. భక్తులు నీ మాటలు విన్నారు, నీ మాట చొప్పున నడిచారు. హనోకు, హనోకు నిన్ను విశ్వసించి సిద్ధపడకపోతే, సిద్ధపడకపోతే ఎత్తబడేవాడు కాదేమో, ఎత్తబడేవాడు కాదేమో. విశ్వాసాన్ని బట్టి సిద్ధపడ్డాడు, ధన్యుడయ్యాడు. అసలు చావు అన్నదే చూడకుండా నీ చేత తీసుకొని పోబడ్డాడు అని రాయబడి ఉంది. కొనిపోబడ్డాడు అని రాస్తుంది. ఎంత ధన్యత పొందాడు తండ్రి. అవిశ్వాసము చేత నీ మాటల్ని వాళ్ళు సందేహించలేదు, కానీ విశ్వాసమును బట్టి జాగ్రత్త పడ్డారు, అన్నీ పొందుకున్నారు. ఈరోజు అవిశ్వాసం చేతనే, అనుమానాలతో, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో నీ శక్తిని అడ్డగిస్తున్నాం మా పిచ్చితనంతో. డాక్టర్ కంటే కూడా నువ్వు బలవంతుడివే. వైద్యుల చేతగాంది నీ చేత అవుతుంది. మనుషులు చేయలేని కార్యాలు నువ్వు చేయగలవు, మానవాతీతమైన అద్భుతములు నువ్వు చేయగలవు. కానీ ఆ అద్భుతాలను అడ్డగిస్తుంది మా అవిశ్వాసమే, మా స్వార్థమే, మా దురుద్దేశమే, మా దురుద్దేశమే, మా సోమరితనమే, మా బద్ధకమే, మా పిరిగితనమే. మమ్మల్ని క్షమించు. ఈరోజు స్పష్టంగా నీవు నాకు అందించిన ఈ మాటలన్నింటిని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు. నేను అడుగుతున్నాను దేవా, నీ కోసం అడుగుతున్నా. గొప్ప వాటిని ఎదురు చూస్తున్నా, అల్పమైన వాటితో నేను ఆనందపడదలుచుకోలేదు. నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి, నీ నామానికి గొప్ప మహిమ తీసుకొని రావాలి, అన్యజనులలో నీ నామము ఊరేగించాలి, అన్యజనులలో నీ నామము మహిమపరచాలి, సాతాను కోటలు కూలగొట్టి ఆత్మలను రక్షించాలి, ఆత్మలను గెలవాలి, ఆత్మలను గెలవాలి, నీ పిల్లలను విడుదల చేయాలి, నీ పిల్లలను విడుదల చేయాలి, అనేక మందిని ఆదరించాలి, అనేక మందికి సహాయపడాలి. నేనే కాదు, నా సంతానం కూడా నీ సేవ చేయాలి, నా పిల్ల పిల్ల తరము నీ సేవ చేయాలి, నీ కొరకు బతకాలి, అనేకులకు ఇచ్చేవారుగా ఉండాలి, అనేకులకు సహాయపడేవారుగా ఉండాలి, అనేకులను ఆదరించే వాళ్ళుగా ఉండాలి, అనేకులను ఆదుకునేవాళ్ళుగా ఉండాలి. నన్ను అనుగ్రహించు దేవా, అనుగ్రహించు దేవా. ప్రార్థన చేద్దాం. ఆత్మీయ జీవితాన్ని గురించే కాదు, ఇదిగో భౌతికమైన బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఇస్తాడు. సంతానం కావాలని అడుగు, తప్పు లేదు, కానీ నీ కోసం పెంచుతానని అడుగు. నీ కోసం ఒక మంచి పాత్రగా పెంచుతాను, నీ దాసుల వలె, నీ దాసుల వలె నా బిడ్డ కూడా వాడబడాలి,
నాకు వాడేదో సంపాదించాలి, ఏదో మెడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి కాదు, వాడు భోగాలతో ఉండాలని కాదు, వాడు అనేకులకు వెలుగుగా ఉండాలి ప్రభువా. నా కూతురు, నా కుమార్తె అనేకులకు వెలుగుగా ఉండాలి తండ్రి, అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకుల్ని రక్షించేదిగా ఉండాలి. నాకు బిడ్డలు నీవు అమ్మని అడుగు, నువ్వేమడుగుతావు అడుగు. అప్పుల నుండి విడుదల కోరేవా కోరు, రోగం నుండి స్వస్థత కోరేవా కోరు, దీర్ఘాయువును అడిగావా అడుగు. కానీ ఎందుకు? నీ భోగముల నిమిత్తమా? దురుద్దేశంతోనా? సదుద్దేశంతోనా? దేవుని కొరక, నీ కొరక ఆలోచించడు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు ఎంతమంది విశ్వాసముతో, దురుద్దేశముతో గాక, స్వార్థంతో గాక, నీకోసం, నీ చిత్తం యొక్క నెరవేర్పు కోసం అడుగుతున్నారో. బిడ్డలందరి ఎడల జాలిపడి ఇదిగో వారు విశ్వాసముతో నీ ముందు నిలిచారు గనక వారు ఎంత విశ్వసించారో దానికి మించిన సహాయము చేయమని వేడుకుంటున్నా. మేము అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాం. మేము అల్పమైన వాటితో ఆనందపడి ఆగడానికి లేదు. మమ్మల్ని బలపరచు, గొప్ప వాటిని మేము పొందడానికి మాకు కృపనివ్వ. మా బిడ్డల్లో కూడా ఈ చైతన్యం తీసుకొనిరా. విశ్వాసం గలవారు విధేయత చూపుతారు, సిద్ధపడతారు. విశ్వాసములో ప్రార్థించడం కూడా ఒకటి ఉంది, చెప్పినవన్నీ నెరవేరినట్లు మొరపెడతారు, ప్రార్థిస్తారు, గోజాడతారు. ప్రార్థనలు అడిగి వాటి నెలను కూడా పొందామని నమ్ముతారు, నీ కార్యాలను సాధించుకుంటారు. ఇదంతా కూడా నీ బిడ్డలకి అవగాహన కల్పించు. అంతేకాదయ్యా, నిన్ను విశ్వసించేవారు నీకు ఇష్టం లేకుండా బతకరు, నీవు ఇష్టపడే విధంగా బతకడానికి వారు ఇష్టపడతారు. విశ్వాసము గలవారైతే ఎప్పుడు నీ ఇష్టాన్ని, నీ సంతోషాన్ని, నీ మహిమనే వెతుకుతారు. నా బిడ్డలందరూ, నేను, మేమందరం అట్టివారమై ఉండాలి. మమ్మల్ని బలపరిచి నీ రాజ్యముకై ఆయత్తపరచమని, నీ రాకడకై ఆయత్తపరచమని, మేమందరము కలిసి ఒక మహాగుంపు జనమును ఆయత్తపరిచే కృప దయచే. యేసు నామములో ప్రార్థించి జవాబు పొందామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్. వరుసగా చెప్పాలంటే దేవుడు బలవంతుడే, కానీ మన విశ్వాసం బలహీనమైందైతే ఆయన ఏమి చేయలేడు. మన విశ్వాసం విశాలమైందైతే ఎంత పరిధిని నువ్వు చూపించగలవో విశ్వాసం, అంత పరిధిని ఆయన నింపగలుగుతాడు. ఇప్పుడు తేడా దేవుళ్ళ ఉందా మనలో ఉందా? క్లారిటీ వచ్చిందిగా, చెప్పండి పెద్దగా. నా తప్పు కూడా లేదు, నేను చాలా వివరణాత్మకంగా అందించా. ఆయన అర్థం కాకపోతే నేను చేయగలిగేదే లేదు, మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవటమే, అది అయిపోయింది. రెండోది ఎందుకు అలా అన్నానంటే, కొంతమందికి ఎంత చెప్పినా సరే ఎన్నట్టు మొహం పెడతారు కానీ మైండ్లో తీసుకోరు. మానసిక రోగులు అన్నమాట, సీరియస్గా తీసుకుంటే ధన్యులు అవుతారు. మెంటల్ పేషెంట్స్ ఏం చేస్తారు తెలుసా? నేను చెప్పేది తీసుకోరు. నా మొహం ఎట్టుంది, నా కళ్ళ చూడు, నేను ఎట్టసరి చేసుకుంటున్నాను, నా జుట్టు ఎడిపోయింది, ఈ చూస్తూ ఉంటారు. సోదరులు, నన్ను మిమ్మల్ని కాదు, నేను చెప్పే మాటల మీద దృష్టి పెట్టకుండా నా అవతారాన్ని లక్ష్య పెట్టి ఇటునేది ఇటు వదిలేసే వాళ్ళని సోదరుడు లెక్కలు వేసుకుంటాను నేను. కాబట్టి దయచేసి మీరు సీరియస్గా నేను చెప్పిన విషయాన్ని గ్రహించి బలవంతుడైన దేవుని దగ్గర నుండి బలమైన కార్యాలు పొందే బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించండి. ఓకే, రైట్. ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ చేశారు, ఆనందం. ఓకే, కొంతమంది కొద్ది కొద్దిగా పొందుకోవటానికి కారణం ఏంటి? దేవుని దగ్గర నుండి కొద్ది కొద్దిగా పొందుకోవటానికి కారణం ఏంటి? ఎక్కువ పొందలేకపోవడానికి కారణం ఏంటి? రైట్, నెంబర్ వన్ అవిశ్వాసం, నెంబర్ టూ సోమరితనం, నెంబర్ త్రీ అల్ప సంతోషం, నెంబర్ ఫోర్ పిరికితనం కూడా, తెగించలేని మనస్తత్వం, నాలుగు వీటిని బట్టి ఇంతవరకు చాలులే, అదే గొప్పలే, ఇంకేముందలే అని నీరుగారిపోయిన మాటలు మాట్లాడితే ఆడే కూర్చుంటారు. నాకు మహా చేదర ఈ టైప్ వాళ్ళు అంటే, పెద్ద ఇబ్బంది నాకు వాళ్ళతో ఉంటే నచ్చదు నాకు. నాయన మీకు అర్థమవుతుందని చెప్పింది, రైట్. కాబట్టి వాటిని పక్కన పెట్టి విశ్వాసంతో దేవుని కొరకు పెద్ద వాటిని ఎదురు చూడాలి, పెద్ద కార్యాలను ఎదురు చూడాలి, కార్యాలను ఎదురు చూడాలి. ఎట్లా ఉండాలి?
మైండ్ ఎలా ఉండాలి తెలుసా? నాకు ఒక ఉద్యోగమే, నాకు ఒక ఉద్యోగమే అని అడుక్కోవటం కాదు. అనేక మందికి జాబ్స్ నేను ఇవ్వడానికి నాకు శక్తిని ఇవ్వమని అడగ, నాకు శక్తిని ఇవ్వమని అడగ. ఏం తమ్ముడు తప్ప, నాకు పని దొరికేటట్టు చేయ, నాకు పని దొరికేటట్టు చేయంటాం కాదు. నా తండ్రి, అనేక మందికి నేను పని కల్పించినట్లు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నేను అనేక మంది కుటుంబాల్లో ఆహారం పెట్టాలి, ఆహారం పెట్టాలి. అనేక ఇళ్లలో దీపాలు వెలిగించాలి. 10 మంది కుటుంబాలు బతకాలి. ఆ పొజిషన్లో నన్ను ఉంచు. నేను తిని సుఖపడదామని కాదయ్యా, 10 మందికి అన్నం పెట్టాలి నా ఆశ. అడుగు దేవుని ముందు, నా దేవుడు కార్యం చేస్తాడు. ఓకేనా? రెండు, కొంతమంది అడిగినా ఎందుకని పొందట్లేదు? యా, స్వార్థంతో, భోగేచ్ఛలతో వాళ్ళ ఆనందాన్ని పొందడానికి అడుగుతున్నారు కనుక దేవుడు ఇవ్వడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక నేను ఇవ్వనన్నా. అట్లా కాకుండా మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన మహిమ కొరకు, ఆయన పిల్లల క్షేమం కొరకు, ఆయన సంఘక్షేమం కొరకు, ఆత్మల కొరకు, ఆయన మహిమ కొరకు నువ్వు ఏది అడుగుతావు అడుగు. ఆరోగ్యం అడగటం తప్పని ఎవడన్నాడండి? నాకు స్వస్థత ఇవ్వని అడగటం తప్పని ఎవరన్నారు? ఆయన స్వస్థపరచలేడని ఎవడన్నాడు? ఎన్ని రిపోర్ట్స్ చూసాం ఇక్కడ, ఎన్ని రిపోర్ట్స్ చూసామండి ఇక్కడ, మారిపోయిన రిపోర్ట్స్. ఎంతమంది వ్యక్తుల్ని సాక్షులుగా నిలబెట్టాం. క్యాన్సర్ రిపోర్ట్స్ మారిపోయినాయి కదా, హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్స్ మరి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి కదా, మరి వైద్యుల వల్ల అయిద్దా ఇది? హెచ్ఐవి వచ్చిందంటే బలం తగ్గకుండా చూసుకో అంటారు, నెమ్ము రాకుండా చూసుకో అంటారు, టీబీ అటాక్ కాకుండా చూసుకో అంటారు. అసలు రిపోర్ట్ మార్చడం సాధ్యమా? కానీ రిపోర్ట్ మారిపోయింది కదా, మన విశ్వాసం బలహీనపడింది. ఒకవేళ అడిగినా అది మన అందులో మన స్వార్థం ఉన్నందున మనకు ఆన్సర్ రాకుండా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తెరిగారు, చాలా స్పష్టంగా మీకు అందించాను. కాబట్టి దయచేసి వెళ్ళి ఇక సాధన చేయండి. దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూడండి, ఎదురు చూడండి. దేవుని కొరకు గొప్ప వాటిని సాధించండి, వాటిని సాధించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకండి, కరంగా బ్రతకండి. 10 మందికి దీవెనకరంగా బ్రతకండి, మాదిరికరంగా బ్రతకండి. ఆఖరి మాట ప్రార్థనలోనే చెప్పే ఆఖరి మాట, నువ్వు నిజంగా విశ్వాసం గలవాడివైతే, విశ్వాసం గలదానివైతే, నేను నిజంగా విశ్వాసం గలవాడినైతే, విశ్వాసం గలదాన్నైతే, మనం చేసే మరో 2 పనులు ఏంటంటే, దేవుణ్ణి అడగటం ప్రార్థన, 2వది దేవునికి ఇష్టంగా బతకటం, ఇష్టంగా బతకటం. మనం దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళం కనుక రేపు ఆయనతో కూడా ఉండబోతున్నాం కనుక అవిశ్వాసులాగా అడ్డదిడ్డంగా బతకడానికి ఇష్టపడం. ఏ అడుగేసినా ఏది చేసినా దేవుడు సంతోషపడతాడా, దేవుడు ఇష్టపడతాడా అని హనోకు నడిచినట్టు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి ఇష్టపడతాం. ఈ మాటలు మీ హృదయాల్లో శిలాక్షరాలై శిలాక్షరాలై ముద్రితమగునుగాక. మీ అందరు వీటిని మరవకుందురుగాక, నేను సహా మరవకుందునుగాక. కృప మనకు తోడై ఉండను, కృప మనకు తోడై ఉండవ్వా. బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను తీర్చు. ఏ విషయంలో వారు కన్నీళ్లలో ఉన్నారో వారికి యేసు నామములో విడుదల, స్వస్థత, సమాధానం, బంధకాలు తెగిపోవాలి యేసునామ. అప్పుల ఇబ్బందుల్లోంచి, ఉద్యోగ ప్రయత్నంలో విఫలత నుంచి, సంతు లేమి నుంచి నువ్వు వాళ్ళని విడిపించి సర్వ సమృద్ధితో వారిని ఆదరించు. దైవ జనాంగముతో సహా అల్ప విజయాలతో ఆగిపోకుండా నీ కొరకు గొప్ప కార్యాలు సాధించినట్లు సిద్ధపడటానికి సహాయం ఇచ్చాయి. విశ్వాసంతో ప్రయత్నించటం, ప్రార్థించటం, సిద్ధపడటం అనేవి మానకుండా, సోమరులు నిష్ఫలను కాకుండా, పిరికివారును అవిశ్వాసులను కాకుండా, విశ్వాస వీరులై అనేక ప్రాంతాలని జయించడానికి నా బిడ్డలకు శక్తినివ్వు, అభిషేకం ఇవ్వు, సమాధానం ఇవ్వు. ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ విషయంలో నలుగుతున్నారో వారికి విడుదల కలగాలి. ఏ రోగంతో బాధపడుతున్నారో అది ఎంతటిదైనా యేసు నామములో స్వస్థత కలగాలి, స్వస్థత కలగాలి. నీ కొరకు బ్రతకనివ్వు, నీ చిత్తము చేయనివ్వు, నీ రాజ్య విస్తరణ కొరకు వారిని వాడనివ్వు, వారిని బాగు చేయి, స్వస్థపరచు, బ్రతికించు. వారి రిపోర్ట్స్ మారిపోవాలి.
వారి రిపోర్ట్స్ మారిపోవాలి 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 చేస్తున్నా మారిపోవాలి చేస్తున్నా మారిపోవాలి. వ్యాధి లేదన్న రిపోర్ట్ రావాలి, సమస్య లేదన్న రిపోర్ట్ రావాలి. వారి మీద ఉన్న సైతాను కాడి బంధకాలు విరిగిపోవాలి, తెగిపోవాలి చేస్తున్నా. పాప బంధకాలు కూడా వారి జీవితం నుంచి తొలగిపోవాలి, నీకు ఇష్టలుగా మారాలి, సమాజానికి దీవెనకరంగా మారాలి. ఒకడు 100 దీపాలు వెలిగించేవాడుగా, ఒక్కతే 100 దీపాలు వెలిగించేదిగా నా బిడ్డలు మార్పు చెందాలి, బిడ్డలు దీవించమని. పసిబిడ్డ మొదలు పండు వృద్ధుల వరకు నీ కాపుదలనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యమిచ్చి, సర్వ సమృద్ధినిచ్చి నీ కొరకు మేమంతా కలిసి ఘనకార్యాలు సాధించినట్లు మమ్మల్ని బలపరచమని యేసునామములో వేడుచున్నాం తండ్రి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతను చేకూర్చు. అది నీ దివ్య ఔషధంగా రక్తముగా మార్చే శక్తిని యేసునామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చే, ప్రవేశ రక్తమునకే చే, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. నేను ఉండే నివాసంలో నేను ఉంటే సాయంత్రం వేళ ఎక్కడో దూరంగా బాకాలో నుంచి పాట వినపడతా ఉండేది. ఒక టేప్ రికార్డు కొనుక్కొని పాటలు క్యాసెట్ తెచ్చిపెట్టుకునేదానికి ఇబ్బంది ఉంది. ఎక్కడో దూరంగా బాకాలో నుంచి ఆ పాట వస్తుంటే ఇక ఎన్ని శబ్దాలు నా చుట్టూ ఉన్నా దేని మీద మనసు బాగునీయకుండా పాట మీదనే మనసు పెట్టి పరోసించిపోయా. తిరిగి జన్మించిన వారికి, పరిశుద్ధాత్మ స్పర్శ పొందిన వాళ్ళకు మాత్రమే ఈ పాట రుచిస్తుంది. అందరికీ అంతగా అనిపించవచ్చు అనిపించకపోవచ్చు నాకు తెలియదు, పరిశుద్ధాత్మ స్పర్శ పొందిన వాళ్ళకి మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది, అందులో తిరుగులేదు. ఎందుకంటే నేను అట్లా ఆస్వాదిస్తా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును.
యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప నేనొదిగి హర్షించనా గోవవలే నేనెగిరి నిన్ను చేరనా నీ కౌగిట నేనొదిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును కోరిక నాలో తీరునా నా కడలోనే తీరును యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప గోవవలే నేనెగిరి నిన్ను చేరనా నీ కౌగిట నేనొదిగి హర్షించనా గోవవలే నేనెగిరి నిన్ను చేరనా కౌగిట నేనొదిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప 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 అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప కృప యేసయ్యా నీ కృప హల్లెలూయా యేసయ్యా నీ కృప హల్లెలూయా